ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యాస్మిన్ భాష మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 54 ఫిర్యాదులు వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. 63 నేషనల్ హైవే అథారిటీలో మా మెడిపల్లి గ్రామం తరఫున మాకు ఇప్పటికే ప్రాణ నష్టం బాగా జరుగుతుంది. 150 ఫీట్లు తీసుడు అంటే ప్రాణ నష్టంతో పాటు మాకు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కావున ఇది అర్జీని బైపాస్ రోడ్ అన్ని గ్రామాలకు బైపాస్ ఇచ్చిన విధంగా మేడ్పల్లికి కూడా బైపాస్ ఇవ్వాలని ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు. జిల్లా రైతాంగం పక్షాన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొన్ని నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలో వడ్ల కొనుగోలు సెంటర్ లోపల జరుగుతున్న అవకతవకలమై రైతులు పడుతున్న ఇబ్బందులమై గతంలో ఈసారి రైతులు ఎంత కష్టాల్లో ఉన్నారంటే పెట్టుబడి ఎక్కువైంది, దిగుబడి తక్కువ వచ్చింది. దిగుబడి రాక అదేవిధంగా దేవుడు చల్లవ చూడక అకాల వర్షాలు వచ్చినాయి. రైతులు తీవ్ర నష్టాలు ఇబ్బందులలో ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు ఉంటే నెల రోజుల నుంచి ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు లో గతంలో ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ సప్లై మినిస్టర్ గారు గంగుల కమలాకర్ జిల్లాకు కరీంనగర్లో ఉంటాడు. సిరిసిల్ల కేటీఆర్ గారు మంత్రిగా ఉంటారు. జగిత్యాలలో కొప్పులేశ్వర్ మంత్రి గారు ఉంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు సెంటర్లకు సంబంధించిన విషయం లోపల జిల్లాకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపల కొనుగోలు జరిగేది. ఒక జిల్లా స్థాయి అధికారి, ఒక రెవెన్యూ అధికారి కానీ, ఒక డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కానీ, ఒక డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ కానీ, అక్కడ స్థానిక మండలాలు ఉన్న తహసీల్దారు, మొత్తం సిబ్బంది అంతా కూడా కొనుగోలు సెంటర్ల కాడ ఉండేది. రైతుకి ఇబ్బంది జరగకుండా, ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు జరిగేది. ఇవాళ రైతులను ఏం చేసిండ్రు, మొత్తం మిల్లర్ల కప్ప చెప్పిండు. నువ్వేమైనా ఉంటే నువ్వు మాట్కోప మిల్లర్తో మాట్లాడుకు, నువ్వు 42, 43, 44, 45 అంటే మిల్లర్లు ఏ విధంగా దోసుకుంటారో ఆ దోసుకున్న దాంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ప్రతి చేసేటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయి కాబట్టి మిల్లర్లను కంట్రోల్ చేస్తుంటారు. మిల్లర్లు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారండి, ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఇలా మేము కలెక్టర్ గారు మేడం గారు అంటున్నారు, ఏ ఒక కొనుగోలు సెంటర్ కూడా మీకు కటింగ్ ఎక్కువ పెడుతున్నారో చెప్పండి అంటే మీరు రాసిచ్చినాం. మేము రాసిచ్చినాం కదా, మీ వారం రోజుల తర్వాత మళ్ళీ 2-4 వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రజావాళ్ళ కలుద్దాం, ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారో మేడం ప్రకటించమానండి. ఏ ఒక్క మిల్లర్ మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారా? గతంలో పెద్ద జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు, ఏమైనా రాసిండు, నువ్వు ట్రక్ షీట్ నువ్వు బయటపెట్టు, ధర్మకాండ స్లిప్ బయటపెట్టు, ఏ మిల్లరు ఏ రైతును ఎంత దోసుకున్నారు అనేది ఓపెన్గా అర్థమవుతుందని చెప్పిండు. ఎప్పుడు కూడా ట్రక్ షీట్ బయటపెట్టలే, ధర్మకాండ స్లిప్ రసీది రైతులకు ఇవ్వలే. ఈ విధంగా దోపిడి జరుగుతుంది, కానీ దోపిడిని అరికట్టాలని చెప్పి ఇలా రైతుల పక్షాన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి, అమ్మా మీరు మీ అధికారులను కొనుగోలు సెంటర్ల కాడ మీరు పర్యవేక్షణ పెట్టండి. ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా మిల్లర్ దగ్గరికి పోయిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు, ప్రభుత్వంకు ఉన్నటువంటి అధికారిక సంబంధం ఉంటుంది. సకాలంలో కూడా ఆ మిల్లర్లు అన్లోడ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కిసాన్ సేల ఆధ్వర్యంలో పట రాబోయే కాలంలో మీరు ఇది గిట్ట కంట్రోల్ చేయకపోతే మంత్రి కొప్పులేశ్వర్ గారికి చెప్తున్నాము. అయ్యా మీరు ఎక్కడ తిరిగితే అక్కడ మేము రైతులందరం మేము అడ్డుకుంటాం, మేము అనుకుంటున్నాము. మీరు అనుకుంటారు కావచ్చు, కానీ ఇలా 42 అయింది, 43 అయింది, ఇక రైతులు గాలి గోలు పెడతాం అనుకుంటున్నాం. కానీ రాబోయే కాలంలో రైతుల పక్షాల జరిగే పోరాటం విషయంలో పట ఏ పరిణామమైనా కొప్పులేశ్వరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బాధ్యులైన విషయాన్ని తెలియజేసుకుంటూ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట మా నిరసన కార్యక్రమాలు గత 4-5 రోజుల పట ఇది కటింగ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేయకుండా రైతులను ఆదుకోకపోతే మా పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా మంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు. అదే వర్షం ద్వారానే కాకుండా ఈరోజు కొనుగోలు చేయక నెల అంటే ధాన్యం అక్కడ పోసి కూడా నెల రోజులైనా కొనుగోలు చేయలేక అదేవిధంగా రైస్ మిల్లుల ద్వారా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇవి నష్టం పరిహారం చెల్లించిన పంటకు ఆ పంట 10,000 కూడా అక్కడనే కల్లాల దగ్గరనే పోయే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది.
కాబట్టి ప్రజలు ఈ రైతులకు నష్టం జరగకుండా ఉండాలి అంటే కొనుగోలు తొందరగా చేయాలి, అదేవిధంగా రైతు రైస్ మిల్లులను కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వందే ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు మిల్లుల రైస్ మిల్లుల వాళ్ళను కట్టడి చేసే బాధ్యత ఉంది. కాబట్టి కట్టడి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది కార్యక్రమం చేసినట్లయితే రైతులకు ఎంతో న్యాయం చేసిన వారవుతారు. కాబట్టి తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ మేనం గారికి బండ్ల కొనుగోలు కేంద్రాల పైన వినతిపత్రం ఇచ్చినాం, కానీ మేడం గారు అంటే ఒక కండువానే తక్కువ ఉంది, టీఆర్ఎస్ కండువానే తక్కువ ఉంది తప్ప మేము ఏం మాట్లాడుతుంది అంటే మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ అంటే అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా అసలు బండ్ల కొనుగోలు కేంద్రాలను నడసలేము, కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది, తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మేడం ఏంటంటే కేవలం ఒక అధికార పార్టీకి బత్తాసు పలికినట్టు మాట్లాడుతుంది తప్ప ఇక్కడ జరుగుతున్న మరి కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న నోటు పాటల మీద ఏ ఒక్క చర్య కూడా ఇప్పటికీ తీసుకోలేదు. మేము గతంలో ఒక 5-6 సార్లు ఇక్కడికి వచ్చి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అవి నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, ఎక్కడ పడేసిన పేపర్లు అక్కడనే ఉన్నాయి తప్ప ఏ సెంటర్లో ఎక్కడ పోయినా ఒక క్వింటాల్కి 8 కిలోలు కట్ చేస్తారు. ఆ కట్ చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లు మీద చర్య తీసుకోలేదు. అంటే మీ మిల్లర్లకును మీ ఈ మిల్లకు ఈ అధికారులకు ఏమన్నా నాలుగు ఉన్నా అసలు ఎందుకు తీసుకోవట్లేరు? వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైనా ఏడనైనా ఏ ఒక్క సెంటర్ పోయి చూడదు, ప్రతి సెంటర్లో రైతులు దగా పడుతురు, దోచుకుంటారు మొత్తానికి. అంటే మనకు వచ్చే మనకు వచ్చిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ అకాల వర్షాలతో పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు పడి అంటే 10-15 కిటాలు కూడా వెళ్ళలేవు మడ్లు. ఆ వెళ్ళిన మడ్లను కూడా ఏడవైనా ఆ మిల్లరు తాలు తప్ప పేరుట ఇప్పుడు అంతకుముందేమో మడ్లు ఓ సెంటర్లో మడ్లు పట్టి మంచిగా పట్టించినాక మిల్లర్ దగ్గర పంపించినా కూడా 2-3 కిలోలు కట్ చేసినాక రైతులకు ఏడదోయాక పోనీ మన సంచికి ఇంకో కిలో ఎక్కువ తీసుకోరు కానీ మేము పట్టమని రీతిలో పంపించేసరికల్లా ఇప్పుడు అప్పుడు 42 పోయి ఇప్పుడు 44-45 కిలోలు అవుతుంది. 44-45 కిలోలు ఒక సంచికి పోతే మన రైతు ఏం చేయాలి? అనికోసం పడుతుండు. వచ్చిన పెట్టుబడి పెద్ద పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం మేము తడిసిన మాట్లాడుకుంటున్నాం, మొలకాసిన మాట్లాడుకుంటున్నాం అన్నారు. మరి ఏడగొంటున్నారు ఈ సరైన అట్లనే చక్కగా కొట్టలేరు. మేము మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం, ఇట్లే చేస్తే మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తామని మీ ద్వారా కోరుతున్నాం.